బాహుబలి 2 తర్వాత తెలుగు వాళ్ళకి ఆ మాటకొస్తే ఈ దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా RRR గురించే చెప్పుకోవాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR హీరోలుగా రాజమౌళి తీయబోతున్న ఈ కళాఖండం మీద అందరి దృష్టి పడింది. దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తాడు. కొమరం భీం పాత్రని జూనియర్ NTR చేశాడు. NTR పైన ఇప్పటికే అరకు లోయలో కొన్ని సీన్స్లు షూట్ చేస్తున్నారు. మరొక పక్క రామ్ చరణ్కి సంబంధించిన కొన్ని సీన్లు వికారాబాద్లోని అడవుల మధ్యలో చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా 10 రోజుల పాటు రాత్రి సమయంలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. సీతారామరాజు పాత్ర కోసం రామ్ చరణ్ తనదైన శైలిలో సిద్ధమవుతున్నాడు. ఒకరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా హార్డ్ ట్రైన్డ్. ఈ క్రమంలో సండే కూడా గ్యాప్ ఇవ్వకుండా జిమ్లో చరణ్ సాధన చేస్తున్నాడు. ట్రైనర్ రాకేష్ ఉడియార్ ఆధ్వర్యంలో చరణ్ ఈ శిక్షణ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో ఇన్స్టాలో పెట్టారు. మరోపక్క చరణ్ చిరు మళ్ళీ మీ తెర మీద కనిపిస్తాననే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ఇంతకు ముందోసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరా చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. మరోసారి చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాలోని ఓ పాటలో రామ్ చరణ్ తన డాన్స్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కొరటాల శివ సినిమాలో మళ్ళీ వీరిద్దరూ కనిపిస్తారు అంటున్నారు.